దేవి, నీ ప్రేమనందుకునే అదృష్టం కలుగుతుందని నేను అనుకోలేదు. నిజానికి మొదటిసారిగా నిన్ను రైల్పేటలో చూసినప్పుడే నా జీవితానికి నువ్వే దేవత అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకున్నాను. నిన్ను కలిసిన ప్రతిసారి నీకోసమే కలలు కన్నాను. కలలు కన్నావా? ఇంతకాలం నా వెంట పడి అల్లరి పెట్టినందుకు ఈ వస్తాది మస్తుగా ఇస్తాడు, అప్పుడు కళ్ళు కందు గాని. ఓహో, ఇదంతా నీ ప్లానా? అందం వెనకాల ఇంత వంచన ఉందనుకోలేదు. మనసిచ్చావనుకున్నాను గాని ఇంత మాయనాటకం ఆడతావని ఊహించలేదు. మనసారా నేను నిన్ను ప్రేమిస్తే? ప్రేమ? ఆడపిల్లల వెంటపడి అల్లరి చేసే నీలాంటి వాణ్ణి ఎలా ప్రేమిస్తాననుకున్నావు? నేను ప్రేమించినా పెళ్ళాడినా గుణవంతుడైన కిషోర్ని. నీలాంటి దానికి తగిన జోడి చేయాలి. ఏమిటి, ఇండియాలో ఇలా పంపు కొట్టే ఆడవాళ్ళు ఉన్నారా? అయితే మనం గాలి తప్పకుండా కొట్టించుకోవాలి. నే తీసుకుంటా కదా. ఆడికి లవ్ చేయడం చేత కాదు, అన్ని రాంగ్ రూట్సే. బుజ్జే, ఇవాళ మన ఫేస్ ఫేస్ ఎలా ఉంది? కొత్త పౌడర్ రాసుకొచ్చాను. ఆ బంగారుదుంప కట్టే ఫేస్ కట్టే బెటర్ ఫేస్ కదా అది. బెటర్ ఫేస్ కట్టే కొత్త పౌడర్ రాసుకొచ్చావా? ముందు ఫేస్ ఫోటో తీయించుకునే పేపర్ లో వేయించుకో. గాలి కొట్టే పిల్ల ఎవరు? నేనే బాబు. నువ్వేరా? వెరీ గుడ్. దేనికి కొట్టాలా, యాడ కొట్టాలా? సైకిల్ ఎరుకున్నావా? నో, సీ మై కవర్. కారు గాలిపోయింది, నువ్వు కారు గాలి కొట్టాలి. ఎవరా నువ్వు? ఓటేసుకొచ్చిన కేటకాళ్ళ ఉన్నాడే మిస్టర్. ఇక్కడ కారు గాలి కొట్టడం ఏ బంక్ దగ్గరికి పోయి కొట్టించుకో. చూడు గాలి పిల్ల. నా పేరు బుజ్జమ్మ అండి. బుజ్జమ్మ, ఈ సైకిల్ కి వీటికి గాలి కొట్టుకుంటే ఏమొస్తుంది? దమ్ముడు పైసలు చూడు, నా కారు చూడు, కారు చూడు. ఆ టైర్ గాలి కొట్టు, 10 రూపాయలు ఇస్తాను. దాసువాసు, మీ ఇద్దరు వెళ్ళి కారు గాలి కొట్టండి. మీరే, మీ ఇద్దరు ఎవరు బేగ్ గాలి కొడతారు వాళ్ళకి? అర్థమైపోయింది.
షాపు మందేనా? మందేటి? నాదండి, నాది. నువ్వు వంటదానివేనా? అవును బాబు, వంట మనిషినే. అదేం కర్మ? చక్కగా నాపోటి పెద్ద మనిషిని నమ్ముకుంటే షాప్ అంతా డెవలప్ చేయొచ్చు కదా. చెయ్యాలి బాబు, తడికంతా సిల్లెడిపోనాది. వాన పడినాదంటే చాలు, షాప్ అంతా కారిపోతుంది. అదేం కర్మ, మొత్తం టాప్ అంతా సిరింగ్ చేయించేస్తాను. ఇది కొత్త రకం గాలి కొట్టే పంప కాదు బాబు, ఎవరో దొంగ సచ్చినోడు పెట్టులోంచి వచ్చి పడ్డది. అవును, ఇది నీ జ్ఞాపకార్థం, నేను పట్టిపోతాను. వంద తీసుకో. రండి, ఈరోజు హాలిడే, హాలిడే. మీ అందరికి స్వర్గాన్ని చూపిస్తాడు డార్లింగ్. నేను ప్రేమించిన పెళ్ళాడిన గుణవంతుడైన కిషోర్ని. గుణవంతుడు? హలో, దేవి స్పీకింగ్. నేను కృష్ణ మాట్లాడుతున్నాను. నువ్వా? ఏమిటి? ఆ రోజు నన్ను లోపల అమ్మాయిలు వెంటబడే రౌడీ అన్నావుగా. నువ్వు చేసుకోబోయే కిషోర్ ఎలాంటి వాడో చెప్తాను విను. ఏమిటి నువ్వు అనేది? నా మాట నమ్మకపోతే సంత వీధిలో 7వ నెంబర్ ఇంటికెళ్ళి చూడు. అతను ఎవడో ఎలాంటి వాడో నీకే తెలుస్తుంది. ఏమ్మా, ఏదైనా శుభవార్తేనా? మీరు ఒకసారి బయటికి వెళ్ళండి. ఇప్పుడు నాకేం పని లేదమ్మా, శుభవార్త ఏదో వినే పెడతాను. గోవింద్ గారు, ప్లీజ్ గెట్ అవుట్. ఏమిటమ్మా, ఏమైంది? డాడీ, మన అర్జెంట్గా ఒక చోటుకి వెళ్ళాలి, నాకు రండి. ఇదేం గొడవ రా దేవుడా, చిచ్చి అన్నట్టు గెట్ అవుట్ అంది. ఫోన్లో వచ్చిన వార్త ఏమిటో తెలియదు, అబ్బా కూతురు బయటికి వెళ్ళిపోయారు. ఏమో ఏంటుంది అబ్బా, కొంప తీసి నాకేం బ్యాడ్ టైం రాలేదు కదా. డార్లింగ్, ఫస్ట్ నే షిఫ్ట్ చేస్తా, ఆ తర్వాత ఈ దేవుడి తీర్థం మీ అందరికి ఇస్తా. డార్లింగ్, కృష్ణ ప్రణామాలు పెడితే ఇంకా నా కాళ్ళ కింద గోతులు తీయాలని ప్రయత్నం. మంచివాడలాగా, మర్యాదస్తులాగా నటించి మా అందరినీ మోసగించిన అసలు స్వరూపం ఇదన్నమాట. అడ్డమైన ఆడవాళ్లతో ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తించే నువ్వు ఇంత నీచులు అనుకోలేదు. సార్ సార్, తప్పు సార్, వాళ్ళు అడ్డమైన వాళ్ళుగా సార్, మా కజిన్స్ మలేషియా నుంచి వచ్చారు. రమై, మంచం మీద పడి దొర్లుతూ తాగి తైతెక్కలాడుతున్న ఆడవాళ్ళని కజిన్స్ అంటూ కథ చెప్తారా? చండాలుడా. నిజం సార్, మేమంతా చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో. ఎంత అబద్ధం ఆడుతున్నందుకు సిక్కుతో చావాలను. నీకు ఇదే చెప్తా, మళ్ళీ నా ఫ్యాక్టరీ దరిదాపులకు కానీ, మా అమ్మాయి ఛాయలకు కానీ, నా కళ్ళ ముందుకు కానీ వచ్చామంటే నేను షూట్ చేస్తాను. మై గాడ్. నిన్నేం చేసినా పాపం లేదురా రాస్టర్. ఈ బాబులాల్ కొన్ని సంవత్సరాల తరబడి వేసిన మాస్టర్ ప్లాన్ ని మట్టి పాలు చేశావు. అమ్మాయిల కక్కుర్తులో ఆ ఇంటికి అల్లుడు కావాల్సిన అదృష్టాన్ని కోల్పోయావు. దేవుడి గుడికి వచ్చినట్టు ఆ తండ్రి కూతుళ్ళు నా బెడ్రూమ్ కు వచ్చి నన్ను దర్శిస్తారని నాకు మాత్రం ఇంట్రెస్ట్ డాడీ. అప్పటికి ఆ పిల్లంతా మలేషియా కజిన్స్ అని చెప్పి నమ్మించిపోయాను. ఇంకా నయం పాకిస్తానీ తిన్నమ్మలని చెప్పి నమ్మించలేదు. వెనకటికెవడో నీలాంటి వాడే ఆల్కహాల్ తాగుతూ ఆవు పాలు సార్ అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ కిషోర్ గారు ఇంత మాయదారు కదవా. మిమ్మల్ని సరేనండి, నా బోటి తలపండిన జీనియస్ ని కూడా బుట్టలో పడేశాడండి నంగిరి బింగిరి గారు. అదే కదా, రోజు ఏదో మంచి పని చేయాలని హడావిడిలో అప్పుడప్పుడు ఇలాంటి మాయదారు విధమని నమ్మడం నా కర్మ, నీ కర్మ. ఏమిటో, ఈ జీవి బ్రతుకులాగా వెళ్ళిపోవలసిందే. నువ్వెందుకు లేవయ్యా బాధపడతావు? మాటల్ని బట్టి చేతల్ని బట్టి మనుషుల్ని అంచనా వేయగలం గానీ మనసులోని విషయాలను తెలుసుకోలేం కదా. ఏమైనా అమ్మాయితో పెళ్లి జరగకముందే ఈ దారుణం బయటపడ్డాం మన అదృష్టం. నిజమే సార్, నిజమే. మన టైం బాగుండ బట్టి దేవుడి దయ వల్ల అమ్మాయి గారి బ్రతుకు అన్యాయం కాలేదు. ఇది దేవుడి దయ కాదు కృష్ణ, మీ దయ. తొలి చూపుతోనే నా మనసు దోచావు దేవి. ప్రేమనేది ఏమిటో నిన్ను చూశాకే తెలిసింది. కృష్ణ, ఐ లవ్ యూ. తెలుసుకున్నాను నువ్వు చూపిన ప్రేమ నా కోసం. కలుసుకోవాలని వచ్చాను కృష్ణ, నీ కోసం.
తీరు.